హైదరాబాద్ లో ఘరానా మోసగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. కొంతమందిని లొంగ తీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఈ వ్యవహారం కొంతకాలం పాటు సాగిపోయింది. ఓ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ బండారం బట్టబయలైంది. హైదరాబాద్ లో కామాంధుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్స్టాగ్రామ్ ద్వారా దాదాపు 200 మంది అమ్మాయిలను మోసం చేశాడు. వరంగల్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి అజయ్ ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. వారితో చాట్ చేసి న్యూడ్ ఫోటోలను కలెక్ట్ చేశాడు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని అమ్మాయిలను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో అజయ్ వ్యవహారం బట్టబయలయ్యింది. ఇక ఈ నరరూప రాక్షసుని విచారించిన పోలీసులు దిమ్మ తిరిగే నిజాలు రాబట్టారు. తనను తాను అమ్మాయిగా ఫేక్ అకౌంట్తో పరిచయం చేసుకుంటాడు. న్యూడ్ ఫోటోలు పంపించకపోతే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడతాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున అమ్మాయిలను వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు 15 రోజుల క్రితం ఓ అమ్మాయి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దిల్చుక్ నగర్ లో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్గా గుర్తించారు. మల్టీమీడియా చదువుకుంటూ నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ అమ్మాయిలను టార్గెట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు.